ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా మంది ఏమవుతుంది, డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది, నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది. నాకు ఇంకా చేయాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1,00,000 రూపాయలు డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో, అలాగే ఈ 1,00,000 రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి ఈ 1,00,000 రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వలన వాళ్ళ అకౌంట్ లో అన్నింటిలో కూడా 1,00,000 రూపాయలు పడిపోయింది. మీరు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని శానిటేషన్ కోసం, వైద్య సేవల కోసం మీరు అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి.